నమస్కారం, వాజన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధులు సక్రమించకుండా ముందస్తు చర్యలు, ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి. పల్లె సేవకు త్వరలో గ్రామ వాలంటీర్ల నియామకాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి జిల్లా పంచాయతీ శాఖ అందిన ఉత్తర్వులు. కార్మికుల కష్టాలను తీర్చేందుకు అసెంబ్లీలో జూట్ మిల్లుల సమస్యపై ప్రభుత్వంపై ప్రస్తావించా, మలసిర్ల పల్లెట్లో వెల్లడించిన ఎమ్మెల్యే కోలగట్టి వీరభద్రస్వామి. వర్షాకాలం ప్రారంభం కాన నేపథ్యంలోనే సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలోని వాజి న్యూస్తో మాట్లాడుతూ, జూన్ నెల ప్రారంభం నుంచి అక్టోబర్ నెల వరకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, దీనికోసం ముందస్తు ప్రణాళిక ద్వారా వ్యాధులు రాకుండా ఎప్పటి నుంచే చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ముందస్తుగా ప్రజలకు చైతన్యం కలిగించేలా ఇప్పటికే పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు 554 అవగాహన సదస్సులు నిర్వహించామని, హాట్స్పాట్ గ్రామాల్లో టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక ముందస్తు మందులను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 10,071 గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రేడ్ చేయించామని, మరో 71 గ్రామాల్లో తొలి విడత భాగంగా స్ప్రేయింగ్ చేస్తామని చెప్పారు. జూలై 1 నుంచి 2వ విడత స్ప్రేయింగ్ ప్రారంభిస్తామన్నారు. ప్రజల్లో కూడా సహకరించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ సీజనల్ డిసీజెస్ మనకి జూన్లో వర్షాలు పడిన తర్వాత ఈ వైరల్ ఫీవర్స్ కానీ మలేరియా, డెంగ్యూ కేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ 5 మంత్స్ కూడా మనం చాలా అలర్ట్గా ఉండాలి. దీనికోసం ముందస్తుగా మేము ఈ జబ్బులు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే రాకుండా ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టి హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ మనకు పిహెచ్సిలో ఉన్న దాదాపు అన్ని విలేజెస్ కూడాను ఆల్ కేటగిరీస్ సూపర్వైజర్స్ అంటే మెడికల్ ఆఫీసర్ ఓపీ చూసుకుంటే మిగిలిన సూపర్వైజర్ కార్యాలు ఎంపీహెచ్ఓలు, సిహెచ్ఓ, తర్వాత పిహెచ్ఎన్ వీళ్ళందరినీ కూడా మార్నింగ్ ఈవినింగ్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ దాదాపుగా మేము ఈ మే నుంచి ఇప్పటిదాకా 10,474 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ ఫీవర్ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఓపీలో వచ్చిన కేసులను బట్టి ఆ మెడికల్ ఆఫీసర్స్ ఈవినింగ్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అది 554 క్యాంప్స్ కండక్ట్ చేశామండి. మేమంతా ముందస్తుగా డ్రగ్స్ కానీ లేదా ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడాను ఎలర్ట్గా ఉంచి ముందుగానే చేయించడం జరిగింది. స్ప్రేయింగ్ మనము మే 1 నుంచి జూన్ 15 వరకు చేశామండి. సెకండ్ రౌండ్ స్ప్రేయింగ్ జూలై 1 నుంచి ఆగస్ట్ 15 వరకు చేస్తాము. మనకున్న 1071 విలేజెస్లన్నింటిలో కూడా స్ప్రేయింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అలాగే మనకి హాట్స్పాట్ విలేజెస్ ఎక్కడైతే మనకి లాస్ట్ ఇయర్ మనకి ఈ జ్వరాలు కానీ డెంగ్యూ కేసెస్, మలేరియా కేసెస్ నమోదయ్యాయో అక్కడ మేము స్పెషల్ ఫోకస్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్ డిపిఓ గారితోటి, తర్వాత ఎస్సీఆర్డబ్ల్యూఎస్ వారితోటి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కోఆర్డినేటింగ్ మీటింగ్స్ మేము ఎవ్రీ వీక్ పెట్టుకుంటున్నాము. దాన్ని బట్టి మాకు ఎక్కడైతే టైఫాయిడ్ కేసెస్ కానీ లేదా ఈ శానిటేషన్ బాగాలేదనుకున్నా ఏదన్నా సరే మేము లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించి దాని మీద ఆ కేసెస్ వచ్చిన చోట మేము స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటున్నాము. సో మాకు కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మేము చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము. కేసెస్ అన్నీ కూడా రాకుండా ముందస్తుగా మేము ప్రణాళిక ప్రకారము ముందుకు వెళితే కేసులు జ్వరాలు రాకుండా మేము తగ్గిస్తామనేసి నేను ఆశిస్తున్నాను. స్థానిక రామానాయుడు రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ తల్లి దేవాలయ వారసత్వాలు ఘనంగా జరిగాయి.
అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా కోడసత్తమ్మ తల్లిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచి భక్తులు బారుతీరారు. ఇందులో భాగంగా అమ్మవారి అఖండ దీపారాధన, గణపతి పూజ, యజ్ఞహోమము అమ్మవారికి 188 కళాశాలతో పంచామృతాభిషేకం కూడా చేశారు. గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కోట సత్తమ్మ తల్లి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. అనంతరం 25వ తారీఖు ఉదయం ఘటాలు పూజ చేస్తారు. ఘటాలు పూజ అయిపోయిన వెంటనే వివిధ వేషాలతో ఇక్కడ అవుతాయి. మధ్యాహ్నం ప్రసాదం వితరణ చేస్తారు. సాయంత్రం పెద్ద చెరువులో తెప్పోత్సవం అమ్మవారిని పడవ మీద ఊరేగిస్తుంది చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం పురవీధుల్లో మా పురవీధుల గుండా బ్యాండు పులివేషాలు స్వామిగారిడిలతో అమ్మవారిని ఊరేగింపు చేసి ఇక్కడి నుంచి అలాగా ఘంటసమ్మ మీదుగా చిన్న మీదుగా మళ్ళీ స్టేట్ బ్యాంక్ మీదుగా వచ్చి ఇక్కడ చేస్తారు. అనంతరం అమ్మవారికి ఉయ్యాలు వేసి అమ్మవారిని నిద్రింపజేస్తారు. అలాగా ఈ కార్యక్రమాలు అనేకమైన వినోద కార్యక్రమాలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా బీజేపీ కార్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి శ్రద్ధను ఘటించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జి కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ను ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బవిరెడ్డి శివారెడ్డి, అచ్చిరెడ్డి, సుధీర్, కాల సురేష్, మజ్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ని ఏర్పాటు చేసినటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ కొలది కాలంలోనే 20 ఎమ్మెల్యేని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో గెలిపించగలిశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తి అయినా సరే అద్భుతమైన మేధస్సు, శ్రద్ధ, భక్తి, అపూర్వమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో విదేశాంగ మాత్రలుగా పనిచేశారు. విదేశాంగ మాత్రలుగా పనిచేసినా సరే ఆ రోజు దేశం విడిపోయినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికళ్ళు, 365 అధికరణకు కూడా వ్యతిరేకించినా సరే ఆయన మన జవహర్లాల్ నెహ్రూ గారు 5 పాటు తాత్కాలికంగా ఒడంబడిక జరిగిందని చెప్పినా సరే ఆర్టికల్ని ఆయన ఏం అనలేకపోయారు. కానీ భారతదేశం నుండి జమ్మూ కాశ్మీర్కి మనం ప్రయాణం చేయాలంటే వీసా కావాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఉండేది. ఆ ఆర్డినెన్స్ ఆయన తట్టుకోలేకపోయారు. మన దేశంలో ఇంకో ప్రదేశం వెళ్ళడానికి మనకి వీసా ఏంటి అని అన్నారు. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన వాతావరణంలో జన సమీకరణ చేయగలిశారు. ఈరోజు ఒక యోగి నరేంద్ర మోడీ, ఒక మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆ పరంపర చూస్తుంటే ఎలాగుంటుందంటే ఒక ఋషి పరంపరలా పనిచేశారు. ఆ ఋషి పరంపర ఈరోజు భారతదేశంలో ఏదైతే పురాతనమైనటువంటి ఆ ఋషి పరంపర ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ ద్వారా నడుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ ద్వారా శ్యాంప్రసాద్ ముఖర్జీ నివాళులు ఏంటంటే ఏదైతే వాళ్ళు అనుకున్న 370 ఆర్టికల్ కానీ, 365 ఆర్టికల్ కానీ, కామన్ సివిల్ కోడ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రూపుమాపితేనే ఆయనకి మనం నిజమైన నివాళులు ఇవ్వగలుగుతాం. పద్మావతి నగర్ 3 లైన్లో వేదమాత గాయత్రీ దేవి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు లక్ష్మణరావు పిలుపునిచ్చారు. చివరి రోజున ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు గాయత్రి దేవి అమ్మవారి మూల విరాటకు గంధ ద్రవ్య జనాలతో అభిషేకాలు చేస్తామని, విశేష అలంకరణ చేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయానికి గౌరవాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఆలయ అధ్యక్షులు ఎన్ని లక్ష్మణరావు గారు, మరి అలాగే ఆలయ సెక్రటరీ, ఇతర కమిటీ సభ్యులు ఈ ఆలయానికి అహర్నిశలు కష్టపడి ఈ 5వ సంవత్సరంలో ఘనంగా ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా ఈ వార్షికోత్సవంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, అలాగే నవగ్రహాలు ఈ ఆలయం కూడా ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ గణపతి సహిత కాశీ విశ్వేశ్వర సమేత వేదమాత గాయత్రీదేవి ఆలయంలో ఈరోజు ఉదయం 10:49 వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఆదిత్యాది నవగ్రహ దేవతామూర్తుల ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజుల క్రితం నుంచే విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, పంచగవ్య ప్రాసన, భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దీక్షా కంకణం కట్టుకొని దీక్షా కంకణ ధారణ, సర్వతోభద్ర మండప సహిత వాస్తు సహిత నవగ్రహ మండప ఆవాహనలో ధాన్యాదివాసము, పంచసజాదివాసం కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఉదయం 10:49 ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ ఆలయ నిర్మాణం అత్యంత శీఘ్రంగా చాలా తొందరగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో, భగవంతుడి ఆశీస్సులతో, కమిటీ యొక్క కృషితో, చాలా భక్తి శ్రద్ధలతో కమిటీ కృషి చేసింది. చాలా తొందరగా ఈ కార్యక్రమం భగవంతుడి ఆశీస్సులతో పూర్తయింది. అలాగే ఇంకా దినదిన అభివృద్ధి అవుతుందని భక్తులందరూ వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకంలో భాగంగా గ్రామ వాలంటీర్ నియామకాలకు శ్రీకారం చుట్టింది. నియామకాలకు సంబంధించి నిన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ల నుంచి జిల్లా పంచాయతీరాజ్ శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ షెడ్యూల్ మేరకు నియామకాలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలోని 10,000 మంది నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కుతాయని గ్రామ వాలంటీర్లపై నియామకాలపై వాజి న్యూస్ స్పెషల్ రిపోర్ట్. గ్రామ వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. వాలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వెలువడడంతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే. వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లో పేర్కొంటారు. జులై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వాలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50% మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. వాలంటీర్ల నియామకానికి అర్హతలను ప్రకటించారు. వాటిలో కనీస విద్యార్హత, పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారే దరఖాస్తుకు అర్హులు. ఏ గ్రామంలో, పట్టణ వార్డుల్లో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండటం,
తమకు కేటాయించిన పనిని నిబద్ధత నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండటం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు. బేస్ లైన్ సర్వే ఆధారంగా గ్రామం వార్డుల్లో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ తహసీల్దార్ ఈఓపీఆర్డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది. పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, మరొక సీనియర్ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ వార్డు స్థాయిలో 50 ఇళ్ల కన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తారు. వాలంటీర్ల నియామకానికి గ్రామం మున్సిపల్ వార్డును ఒక యూనిట్గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలంను యూనిట్గా ఆ మండల పరిధిలో నియమించే వాలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటీని పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వాలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో 3 అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్మన్గా, తహసీల్దార్, జిల్లా కలెక్టర్ నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ చైర్మన్గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే 3 సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వ్యూలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. వాలంటీర్లుగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతీ నెల 5,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి 6 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావలసిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది. తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పనిచేయాలి. వాలంటీరుగా నియమితులయ్యేవారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి. తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పనిచేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కార్మికుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విజయనగరం నియోజకవర్గంలో మూతపడి ఉన్న జూట్ మిల్లులపైన తెరిపించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరము నియోజకవర్గాల ప్రజల ముందుకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకునే భాగంగా గ్రామ పర్యటన కూడా ఆయన చేపట్టారు. ఆ క్రమంలోనే ఈరోజు విజయనగరం నియోజకవర్గం మల్లచెర్ల గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేకు కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోలగొట్ల సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ మాజీ సర్పంచ్ బంగారనాయుడును కండువు వేసి సాధారణంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మామిడి అప్పలనాయుడు, జమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ జగనన్న కానీ ఇక్కడ స్వామి గారు కానీ అదే రకంగా ఈ నాయకత్వంలో మనం పరిపాలన చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఆ రకంగా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశగా ఈ రోజు ఏదైతే మన జగన్ అన్న చరిత్రను సృష్టించారో ఈ రోజు ఏపీ చరిత్రలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని అత్యధిక మెజారిటీ ఉంటారు. ఈ రోజు ఏదైతే సుసాధ్యం కానిది అసాధ్యం కానిది సుసాధ్యం చేశారో ఈ రోజు ఆ చరిత్రను చరిత్రగా మిగిలిపోకుండా ప్రజల కోసం ఈ పాలన చరిత్ర సృష్టించేటట్టు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని ప్రజల ఆశలు అడియాశలు కాకుండా వారు ఏదైతే ఆశలతో గెలిపించారో ఆ ఆశలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చడానికి అందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అనేక అంశాలు మాట్లాడుతూ జూట్ మిల్లులు మూతపడిన పరిస్థితిని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఆ రోజు మరి టీవీ చూసినా చూసి ఉండకుండా నా ప్రసంగాన్ని జూట్ మిల్లులు తెరిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. గత ఎన్నికల ముందు నేను వచ్చినప్పుడు చెప్పాను జూట్ మిల్లులు తెరిపించాల్సిన అశోక్ కేజ్రీవాల్ గారు పార్లమెంట్ సభ్యులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ నిమ్మకొండ పట్టించుకోకుండా ఉన్న పరిస్థితిలో రేపు మనం గెలిస్తే అయితే జూట్ మిల్లు తెరిపించాలను లేకపోతే మిల్లు కార్మికులకి రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన అన్ని కూడా ఇప్పించాలనేది ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. కానీ చెబుతూ ఇంకా ముఖ్యంగా యువకులు ఉన్నారు, యువకులు నన్ను కలిసినప్పుడు ఎన్నో అనేక మాటలు చెప్పాను, ఆ మాటలన్నింటికీ నేను కట్టుబడే ఉన్నానని ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాను, కార్యకర్తలు అందరితో సమావేశం అవుతాను. మిగిలిన సమయాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు వస్తే రావచ్చు, ఇళ్లలో వివాహ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే నేను రావచ్చు, కానీ అది లెక్కలో కాకుండా సంవత్సరానికి ఒక మాట 5 సంవత్సరాల్లో 5 సార్లు మీ గ్రామం వచ్చి కార్యకర్తలతో ప్రజలతో మమేకమై కూర్చొని మీరు చెప్పే విషయాలన్నీ కూడా వినటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడేటట్టు ట్వీట్ చేశారు. ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న విషయాన్ని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాం. విద్యా సంవత్సరాలు మారుతున్నా విద్యా హక్కు చట్టం మాత్రం పూర్తి స్థాయిలో అమలు నోచుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్వీకే భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కోసం మేధావులు అధికారులు ప్రభుత్వాలు మాట్లాడుతున్నా పత్రికల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆచరణలో ఏమీ సాధ్యం కావటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేలల్లో ఫీజులు పుస్తకాలు అమ్మకాలు వద్దని కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని విద్యా హక్కు చట్టం చెబుతున్నా కార్పొరేట్ పాఠశాలలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై ఈ నెల 26వ తేదీన జిల్లా పరిషత్ మినిస్ట్రీల హాల్లో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చట్టం అమలు చేయాలని ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులందరితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు అనేవి విపరీతం వసూలు చేస్తూ ఉన్నాయి. యూనిఫామ్స్ పేరు మీదట పుస్తకాల పేరు మీదట ఇతర స్టేషనరీ పేరు మీదట అత్యధికంగా 12,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ ఫీజులు అనేవి విద్యా చట్టాన్ని ఉల్లంఘించి వసూలు చేస్తున్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం విద్యా చట్టాన్ని అమలు చేయండి, విద్యా చట్టాన్ని అమలు చేసి ఫీజుల ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏవైతే ఉల్లంఘిస్తున్నాయో అటువంటి స్కూల్స్ దగ్గర ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ కూడా కనీసం అటువంటి స్కూల్స్ పైన దాడులు చేసే పరిస్థితి ఎక్కడ పట్టించుకోవడం లేదు. అందుకనే ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశల్ని వ్యాపారంగా ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ చేస్తూ ఉన్నాయి. ఈ వ్యాపారం కాదు సేవ దృక్పథంతో విద్యా సంస్థలు నడపాలని చెప్పేసి విద్యా చట్టం చెప్తుంది. అందులో భాగంగానే తల్లిదండ్రులతో అదేవిధంగా మీడియా ప్రతినిధులతో అదేవిధంగా ప్రజా సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో విద్యార్థి సంఘాలతో అన్ని సంఘాలతో కలిపి 26వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆలోచించింది. ఫిన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మేఘా రక్తదాన శిబిరాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ట వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానమని రక్తదానంపైన యువకుల్లో ఉన్న అపోహలు
తొలగించేందుకు ఇటువంటి రక్తదానాలు శిబిరాలు ఎంతగా ఉపయోగపడతాయని అన్నారు. రక్తదానం చేసేందుకు మరింత మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాల్లో గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ మంచి గుర్తింపు సంపాదించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ చంద్రమౌళేశ్వరరావు, సంస్థ సభ్యులు రాధిక తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ హెరిటేజ్ అనే సంస్థ ద్వారా క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఫ్రీ మెడికల్ చెకప్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము గత 2 సంవత్సరాలుగా విజయనగర ప్రజలకి అత్యవసర సేవలు కానించి అన్ని సేవలు అందుబాటులో తీసుకొచ్చాము. మున్ముందు ఎప్పుడు కూడా విజయనగర ప్రజలకు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అన్ని రకాల సేవలకు అందుబాటులో ఉంటుందని, వైద్య సేవలకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాము, ఇంకా డెవలప్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయనగర ప్రజలు ఉపయోగిస్తారని కోరుకుంటున్నాము. బ్లడ్ డొనేషన్ అందరూ తీసుకొని ఇంకొక ప్రాణికి లైవ్ని చేకూర్చాలని మేమందరం హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాం. మా విజయనగరంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అన్ని రకాల సర్వీస్తో పాటు ఏ రకమైన సర్వీస్ సమాజానికి చేయాలన్నా మేము అందుబాటులో ఉంటామని మనపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు చంద్రమౌళి, సీఈఓ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, విశాఖపట్నం, విజయనగరం. ఆఫ్ విజయనగరం అలానే ఎన్విఎన్ బ్లడ్ క్యాంపు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం, రక్తం ఇస్తే ఆరోగ్యం పాడవుతుందని, బలహీనత వస్తుందని ఒక అపోహ ఉంటున్న ఈ పరిస్థితిలో ఇటువంటి క్యాంపుల వల్ల ప్రజలకి వాస్తవాలు తెలిసి చైతన్యం వచ్చి నేను రక్తం దానం చేస్తే ఇంకొకరికి ప్రాణం నిలబడుతుంది, నా ఆరోగ్యానికి ఏ విధమైన హాని జరగదని ఒక నమ్మకం కలిగి ఆ అవేర్నెస్తో రక్తం ఇవ్వడానికి ముందుకొస్తున్న పరిస్థితుల్లో ఇటువంటి క్యాంపులు ఎంతైనా అవసరం. మంచి కార్యక్రమాల్లో మేము ఎప్పుడు కూడా భాగస్వాములు అవుతామని, రానున్న కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అన్ని రకాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తాం. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకాల కార్మికులకు భద్రత కల్పించాలని చెప్పి సిఐటియు నాయకుడు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అంగన్వాడీ కార్మికులకు, ఆర్పీలకు జిల్లా ఉపాధ్యక్షుడు అందచేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే రాజేందర్ నివాసం వద్ద తన వింత పత్రం అందచేయడమే కాకుండా అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయుడు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించవద్దని, ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఉండేటప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని భద్రత కల్పిస్తూ నిర్వహణ చేపట్టారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయిన తర్వాత వాళ్ళని ప్రైవేటీకరణ చేయొద్దని, కార్మికులకు అన్యాయం చేయొద్దని ఆయన డిమాండ్ చేశారు. అలానే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు పెంచి మంచి చేశారని, జనవరి నుంచి బకాయిల వేతనాలను తక్షణమే చెల్లించాలని, మరియు వెప్మా సిబ్బంది ఆర్పీలకు సమగ్రమైన న్యాయం చేయాలని, లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తామని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం భోజనకి సుమారు జనవరి నుంచి బిల్లులు జీతాలు లేని పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు కూడా సుమారు జనవరి నుంచి జీతాలు లేని పరిస్థితి ఉంది. ఈరోజు నెప్మా పరిధిలో ఉండే ఆర్పీలకు కూడా కనీస వేతనం 3000 అన్నారు. ఆ 3000 కూడా రాకుండా 500 నుంచి 1500 వరకు మాత్రమే వేస్తున్నారు. వాళ్ళకు నేరుగా జీతాలు వాళ్ళ అకౌంట్లోకి వేయకుండా షరతులు పెట్టున్నారు. మరి ఈరోజు ఉద్యోగ భద్రత ఏ సెక్షన్లో ఉండే వర్కర్లకి లేదు. అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగానే వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. శక్తి ఉన్నంతకాలం ప్రభుత్వం ఉద్యోగం చేయించుకోవడం, శక్తి అయిపోయిన తర్వాత పక్కకు తోసేసే పరిస్థితులే ఉన్నాయి. గత 20 ఏళ్ళుగా ఇదే కొనసాగుతుంది. మరి ఈరోజు జగన్ గారి ప్రభుత్వం అయినా ఈరోజు ఉద్యోగ భద్రత ఉండేలాగా, అందరికీ భద్రత ఇచ్చేలాగా పిఎఫ్ పిఎస్ఐ చట్టాలు అమలు చేయాలని, మేము ఆ విధంగా అసెంబ్లీలో శాసనసభలో చట్టం తేవాలని, దానికి ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ విధమైనటువంటి అవకాశాన్ని కూడా కార్మిక వర్గం ఆశాభావంతో ఉన్నారు. ఆ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తారు. లేదు, చంద్రబాబు ఈరోజు ఉద్యోగులు చీల్చాడు, ఉద్యోగ భద్రత ఇవ్వలేదు కాబట్టే చంద్రబాబు నేను ఇంటికి పంపించారు. జగన్ గారు ఆ పక్షాన ఈరోజు కార్మికుల పక్షాన నిలిచి భద్రతా ఉండే విధంగా చట్టాలు తేవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మా ఆకాంక్షకు తగ్గట్టుగా పనిచేస్తారని భావిస్తున్నాం.
స్వామి కంఠ ఆసుపత్రి నూతన భవనాన్ని స్థానిక శాసనసభ్యులు కోలగట్ట వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి కంఠ ఆసుపత్రి జిల్లా వ్యాప్తంగా తనదైన శైలిలో సేవలు చేశారని మంచి గుర్తింపు కూడా సంపాదించారన్నారు. విజయనగరంలోని ఎటువంటి అధునాతన సౌకర్యాలతో కలిగిన ఆసుపత్రి ఏర్పాటు కావడం స్వాగతించవలసిన విషయమని అన్నారు. మెరుగైన సేవల కోసం జిల్లావాసులు విశాఖ వెళ్లవలసి వస్తుందని, ఇటువంటి ఆసుపత్రులు ఏర్పాటు కావడంతో ఆ సమస్య పరిష్కారం లభించనుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లమర్ల ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ ప్రారంభానికి గౌరవ సోదరులు, స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగనే నెల్లిమర్ల శాసనసభ్యుడు నన్ను, అలాగనే ప్రముఖ డాక్టర్లు, అనేక మంది పెద్దలందరం వచ్చి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. డాక్టర్ గారు 25 సంవత్సరాల నుంచి నేను గ్రామ సర్పంచ్గా ఉన్నట్టు తెలుసు. మరి డబ్బుకు ప్రాధాన్యం కాకుండా విజయనగరంలో ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు ఉన్నారు. అటు చిన్న ప్రసాద్ గారు కావచ్చు, మరి కుమారస్వామి గారు కావచ్చు, ఇతర డాక్టర్లు అందరూ కూడా ఏదైనా సమస్య చెప్పి పేదవాడండి మనం చూడాలని అంటే పేదవారోధన చూసి ఇవాళ సేవలు అందించారు. కాబట్టి ఎక్కడ చూసినా మేము కూడా మాకు ప్రజల అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్లో వైద్యం చేసుకున్నటువంటి అవకాశం మాకున్నా, నేను విజయనగరం మన డాక్టర్ల దగ్గర చేయించుకుంటాను. కళ్ళు అనగానే మా కుమారస్వామి గారు, ఇంక ఇతర ఏమైనా వచ్చినా మా తిరుణ ప్రసాద్ గారు అని ఇలాగా ఈ డాక్టర్లు అందరూ, ఎందుకంటే మాకు తెలిసి చిన్నప్పటి నుంచి తెలిసింది కాబట్టి మాకు చనువు, మాకు ఇంట్లో మనుషులు లేటి వాళ్ళు. అదేవిధంగా అంకిత భావంతో సేవ చేసినటువంటి దృక్పథం వాళ్ళకు ఉంది కాబట్టి మరి ఏదైనా మమ్మల్ని ఆహ్వానం పలికి మా చేతుల మీదుగా ఇవాళ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషిస్తూ మరి హాస్పిటల్ ఇంకా అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి, ఆ యజమాన్య మొత్తం సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వామియాయి హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా విజయనగరంలో ఉంటున్నప్పటికీ అధునాతనమైన సౌకర్యాలతో ఇప్పుడు విశాఖపట్నం తదితర ప్రాంతాలు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టి విశాలమైన భవంతిలో ఈరోజు హాస్పిటల్ని ప్రారంభించడం విజయనగరం జిల్లా వారికే కాకుండా అటు సునాబేడ, నారంగపూర్, జైపూర్ తదితర ఒరిస్సా ప్రాంత ప్రజలకు కూడా ఇది అందుబాటులో వచ్చిందని చెప్పాల్సి ఉంది. ఐ హాస్పిటల్ అధినేత కుమారస్వామి గారు విజయనగరంలో మంచి పేరున్న కళ్ళ డాక్టర్గా పేరుంది. ఆయన నేతృత్వంలో ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెంది విజయనగర ప్రాంత ప్రజలకి అన్ని విధాల ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అలానే మరి పేద ధనిక అనే తేడా లేకుండా వైద్యం చేసే హాస్పిటల్ ఇది. ఇది ఒకటే కాదు, విజయనగరంలో అనేక మంది డాక్టర్లు డబ్బుల కోసం కాకుండా డబ్బున్నా లేకపోయినా ప్రజలకి వైద్యం అందించే ఆలోచన రావటం విజయనగర ప్రజల అదృష్టంగానే మేము భావిస్తున్నాం. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పోసాకట అశోభజిత్రాజు 69వ పుట్టినరోజు వేడుకలను 2 రోజుల పాటు నిలిపిస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తెలిపారు. ఈ నెల 25న 8 గంటలకు అశోక్ బంగ్లాలో టీడీపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. 26వ తేదీన అశోక్ గారి పుట్టినరోజు సందర్భంగా 9 గంటలకు అశోక్ బంగ్లాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహిస్తామన్నారు. అలాగే అశోక్ గజిపిలో జన్మదిన వేడుకను పురస్కరించుకొని 26వ తేదీన పలు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నెల 26వ తారీఖున మా ప్రీతమ నాయకులు, మనందరి నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి 69వ జన్మదిన వేడుకలు ఎంతో నిడారంభరంగా సేవాభావ కార్యక్రమాలతో ఈ పుట్టినరోజులు చేసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల పాటు 25వ తారీఖున
అశోక్ గజపతిరాజు గారి బంగ్లాలో ఉదయం 8 గంటలకి మెగా బ్లడ్ క్యాంపు ఒకటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో రక్తం దానం ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మన ఎన్నో ప్రాణాలకి దానం చేయడానికి అవకాశం కలిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అది రేపు మంగళవారం 25వ తారీఖున ఉదయం 8 గంటలకి అశోక్ గజపతిరాజు గారు బంగ్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా విద్యార్థులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే 26వ తారీఖున ఆయన జన్మదినం సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఉదయం 9 గంటలకి కేక్ కటింగ్తో ప్రారంభమవుతుంది. 9 గంటలకు కేక్ కటింగ్తో 9:10 గంటలకి ఇక్కడ బిజీ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న పిల్లలందరికీ కూడా షూస్ పంపిణీ చేయడం జరుగుతుంది. సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా అక్కడున్న డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ అందరికీ కూడా బుక్స్, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్స్ అన్నీ కూడా వారికి పంచుకొని అక్కడ వాళ్ళతో ఒక కొన్ని గంటల పాటు వాళ్ళతో గడపాలని అశోక్ గజపతిరాజు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందంది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మన ఆధ్వర్యంలోని అశోక్ గజపతిరాజు గారి శిష్య బృందం అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందంది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మన ఆధ్వర్యంలోని అశోక్ గజపతిరాజు గారి శిష్య బృందం అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని 2 రోజుల కార్యక్రమం 25 బ్లడ్ క్యాంపు, 26 పుట్టినరోజు కార్యక్రమం, 2 క్యాంపులు, 2 ప్రోగ్రామ్స్ కూడా అందరూ కూడా అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్జయం చేస్తారని అందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు, ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మి. పల్లె సేవకు త్వరలో గ్రామ వాలంటీర్ల నియామకాలు, గ్రామాభివృద్ధి శాఖ నుంచి జిల్లా పరిషత్ శాఖకు అందిన ఉత్తర్వులు. కార్మికుల సమస్యలను తీర్చేందుకు అసెంబ్లీలో జ్యూటీ మిల్ సమస్యపై ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళా మలిసెల్ల పర్యటనలో వెల్లడించిన ఎమ్మెల్యే కోలగట్టి వీరభద్రస్వామి. వాజీ వార్తలకు సమాప్తం. నమస్కారం.